ఇదిగోండి కాఫీ. ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రామ్ పెట్టానే మరదల పిల్ల. ఏంటది? ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది. సర్లే మీకు కాఫీ టిఫిన్లు ఇస్తున్నందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు. ఇంకా మనం పక్క పక్కన కూర్చొని తాగామంటే దామని బాయిలో పడి చెప్తాడు. అయినా రెండో కాఫీ నీకు కాదే మా ఇంటికొచ్చిన బంధువు వెంకటేశ్వరరావుకి. బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు, ఓన్లీ మిల్క్ ఒక లీటర్ సర్దుకుంటాను. ఒక లీటర్? అబ్బా సర్దుకోవడం ఎందుకు బాబు? ఇలాగా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి నేనున్నానుగా. పాలు కావాలన్నా, టిఫిన్లు కావాలన్నా, భోజనాలు కావాలన్నా, ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా. చాలు చాలులే, అడుగు పుట్టం పైరు మలయాళం తిల్లు పెడితే ఎందుకు పని? సరిగా బాబాయ్, అర్జెంట్ గా నేను స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఇక్కడ బాత్రూములు కొంగరూములు ఉండవు. ఆ నూరు పక్క వెళ్ళి అక్కడ కాని. అయ్యో అంత పబ్లికానా? నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకుండా ఉంచుకొని మరి ఎవరన్నా చూస్తే? చూస్తే వాళ్ళ కర్మ. మగ మహారాజు నీకేంట్రా? బద్దలైపోదు. ఇదిగా ఓహో, అయితే ఓ పంది నాలుగు పక్కల నాలుగు గంటలు పాతి పంచి దాన్ని చుట్టి ఆ లోపలికి అంచి. ఏంటమ్మా ఏమైంది కర్మ? ఆ జల్లి చూడు, వదు వదు వదు. అయ్యో అయ్యో, ఏమిటి శోభ ఏమైంది? నేను సరిగ్గా చూడలేదు, నువ్వు వెళ్ళి చూడు చూడు. అరుగులు వినిపిస్తున్నాయి, మనుషులు ఎవరు కనిపించారేమిటి? గురు ఈ బొమ్మ ఎలా ఉందంటరా? బొమ్మ సూపర్. అయితే చూద్దాం. రష్ ఎక్కువగా ఉంది, టికెట్లు దొరకవు. ఈ గుండెగాడు ఏమిట్రా మరి ఇంత డామేజ్ గా మాట్లాడతాడు? వీడికి బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ. సరే సరే మీరు ఇక్కడే ఉండండి, టికెట్లు నేను తెస్తాను. అయిపోయాడు, ఈ సినిమా హాల్ బుక్ అయితే. ఏయ్ నువ్వేనా మేనేజర్? అవును. మూడు బాల్కనీ టికెట్లు కొట్టించు. ఏం దబాయిస్తున్నావు, వెళ్ళి క్యూలో నిలబడు. క్యూలో నిలబడాలి? నీ లైఫ్ లో ఇంత అందమైన ఫిగర్ ఎప్పుడైనా చూసావా? ఫిగర్ ను చూసి ఫేవర్ వచ్చే వయసు కాదు, వెళ్ళి వెళ్ళవమ్మా. నాకు టిక్కెట్లు ఇవ్వకపోతే నీ హాల్ కు ఒక్కరు రాకుండా చేస్తాను. అది నీ వల్ల కాదు లేవు. ఏయ్ విసిలిసినట్టు అయిపోతావు. పాపమ్మా. ఒరే రంగా, కిరణ్ నువ్వు ట్రై చేసిన అమ్మ ఇమెయిల్ ఐడి దొరికిందా? అమ్మాయి దొరకలేదురా, వాళ్ళ అమ్మది దొరికింది. అన్నిట్లో ఫాస్టే. అమ్మాయిలతో చాటింగ్? అమ్మాయిలతో చాటింగ్ కాదమ్మా, స్పెషల్ సైట్ సీయింగ్స్ చూస్తారా? కమాన్ 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 బాయ్. బాబు బాబు బొమ్మలే ఓపెన్ చేయలేదు, తొందర పడిపోతున్నా. చిన్నరా. హాయ్ నీలు. హాయ్ వాసు. అరే ఇవాళకి ఇది ఓపెన్ అవుతుందంటావా? నువ్వు నోరు మీరా. నువ్వెళ్ళు వాసు, నేను చూస్తాలే, నువ్వెళ్ళు. వాళ్ళు చూడరా ఎంత ఇదిగా ఉన్నారు. ఏంటి వాసు అంత టెన్షన్ గా ఉన్నావు? భామల ప్రభావమ్మ. ఇది నెట్ టెన్షన్ కాదు బద్రి, హార్ట్ టెన్షన్. థ్యాంక్స్. అలా అలా వేపిస్ స్పీకింగ్. ఫోన్ చేసి మాట్లాడరంటయ్యా? సరే మీ ఫోను మీ ఇష్టం. అలా అలా అలా. నా పేరు దుర్గా ప్రసూనాంబ. ఈరోజు మంగళవారం, నేను మౌనవ్రతం చేస్తున్నాను. మీరు చెప్పాల్సిన మ్యాటర్ పవిత్రంగా చెప్పండి. అక్క నువ్వు ఇక మంగళవారమే మౌనవ్రతం చేయనక్కర్లేదు, జీవితాంతం మౌనవ్రతమే. ఎందుకంటే నీ భర్త నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు కనుక. అలా ఒరే నీచుడా, నీ అమ్మ కడుపు మాడా,
నీ పెళ్ళం తాళి తెగ, నీ చేతులు కాళ్ళు పడిపోను, నీ జిమ్మడి పోను. ఇదెవరో పెద్ద జంబలహట్లా ఉంది, పిచ్చ తిట్టుడు తిడుతోంది. ఇటు అక్క ఆవేశపడకు, మేము నీ శ్రేయోభిలాషులం. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు, జాగ్రత్త పడు. పేరుకు మాత్రం మొగుడే గాని ఇంట్లో ఒక్క పని కూడా చేయడని సాధించేదానివిగా. ఇప్పుడు చూడు చూడు, ఇంట్లో ఉన్న కత్తెలని కత్తుల్ని కత్తిపీటల్ని ఆఖరికి బ్లేడ్లను కూడా బాగా సానబెట్టించుకొచ్చాను. మంచి పని చేశారండి. ఇక ఈ కత్తితో కూరగాయలనే కాదు తలకాయలను కోసినా క్షణంలో దిగిపోతాయి తెలుసా. వీటన్నిటినీ ఓ ఘనకార్యం కోసం వాడబోతున్నాను. ఆ ఘనకార్యం ఏమిటో నాకు తెలుసులేండి. తెలుసా? నీకెలా తెలుసు? నేను చెప్పండే. మీ భార్యనండి, మీ మనసు ఏమిటో నాకు తెలీదు. రాత్రులేమిటి తెగ కలవరిస్తున్నారు? స్టెల్లా ఎవరు? స్టెల్లానా? నాకేం తెలుసు? మీ ఆఫీస్ లో స్టెనో కదా. నిజమే, మా స్టెనో పేరు స్టెల్లానే. మంచి పిల్లలుకుంటాను. పాపం భర్త వదిలేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారా? నేను అదే సలహా ఇచ్చాను. ఓహో, సలహా కూడా ఇచ్చారన్నమాట. కానీ భర్త వదిలేసిందని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నిజమేలేండి, కాకపోతే జాలిగుండె గలవాళ్ళు ఎవరైనా. జాలిగుండె కాదు, మొదటి భార్య చచ్చిన వాడు ఎవడైనా అయితే కరెక్ట్. చూడు బాబు, ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారి చివరి సీన్ లో డ్రెస్ లా ఉండాలి. అలాగే కుట్టు. ఏది? ప్రేమాభిషేకంలో? అవును. అలాగే కుడతా గానీ హైదరాబాద్ వెళ్ళి ఆయనకు చూపించుకు. ఏ, నిన్న డ్రెస్ లో చూస్తే ఆయన అలాంటి మంచి వేషాలు వేయు. అధిక ప్రసంగం, రేట్ ఎంతో చెప్పు. అలాగే పైజమాలాచికి 72.50 రూపాయలు వేసలు. తీసుకో కొలతలు. మళ్ళా అదెందుకు టైం వేస్ట్? నేను కొడతాను, నువ్వు వెళ్ళు. సరే, రేపు రాత్రికల్లా కుట్టివ్వాలి. అత్తవారింటికి వెళ్తున్నాను. ఇదిగో కొంచెం ఆ దగ్గు తగ్గించు, జనం భయపడదాస్తా. రే, పైజమాలాచికి 72.50 అంతేరా? మాకు తోచినట్టు కుడితే 20 రూపాయలే, వాడు అడిగినట్టు కుడితే అంత రేటు. రే, వస్తుంది రోయ్. గోపాలరావు గారి అమ్మాయి. కాసుకో నెంబర్ 1. హాయ్ స్పెషలిస్ట్. ఓయ్, ఈ సంగతి విన్నారా? పొద్దునే రేడియోలో వార్తలు తప్ప ఇంకే సంగతులు వెళ్ళలేదు. ఏమిటో చెప్పండి. అమితాబ్ తండ్రి జీరాక్స్ దగ్గర కుట్టిస్తున్నాడు, పాత రీల్ మార్చేశాడు. మీకెలా తెలుసు? బొంబాయి నుండి పొద్దుటే మా ఫ్రెండ్ సుజాత ఫోన్ చేసింది. పొద్దున్నే? ఏది ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసింది అండి? గొప్ప న్యూస్ అండి. నెక్స్ట్ పిక్చర్ లో చూడాలి ఎలా ఉంటుందో డ్రెస్. నాకు కొత్త న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ పిక్చర్ లో రేఖ కొత్త రకం చెప్పులు ఇస్తుందట, మీరు తప్పకుండా చూడాలి. ఇది తప్పకుండా కలవంగా చూస్తాను. ఇంతకీ నా డ్రెస్ ఏది? సాయంత్రం ఇస్తానండి, హుక్స్ వేయాలి. నాన్సెన్స్, చెప్పిన టైంకి ఎప్పుడు ఇవ్వరు కదా. నాటకాలు అంటూ తిరగడం తప్ప కోట్లు కుదురుగా కూర్చారు. వాచ్మ్యాన్ ఎవరైతను? కొత్త టైలరా? ఏమ్మా, నీ కళ్ళకి నేను టైలర్ లా కనిపిస్తున్నానా? టైలర్ కాకపోతే నటుడే ఉండొచ్చు. ఓకే. ఎస్ ఎస్. నీ పేరు? చంద్రమోహన్. కాదు, సూర్యమోహన్. సూర్యమోహన్. గుడ్. ఎనీహో, సాయంత్రం డ్రెస్ కావాలి. ఓకే. బాబోయ్, ఇంత సినిమా పిచ్చేది ఎలా రా?